హాయ్ నేను సతీష్ ఈ వీడియోలు ఏంటంటే లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా జరిగే వాటితో పాటు నా ఎనాలిసిస్ ఏంటి అట్లాగే ఇంకోటి ఏమంటే ఈ రోజు జరగబోతున్న టాస్క్ హైలైట్ అయితే ఉండబోతుంది చాలా ఎంటర్టైన్మెంట్ అసలే వీళ్ళందరూ మామూలు కటౌట్లు కాదు కదా వచ్చిన వాళ్ళందరూ జోకులు పంచులు హైలైట్ అయిపోతూ ఉంటుంది నిన్న కూడా చూసాం ఫుల్ సందడే సందడి మరి ఇంత సందడిగా ఉండేవాళ్ళు బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు నవ్వించే వాళ్ళు వచ్చిన వాళ్ళు అసలే బిగ్ బాస్ ఆగుతారు ఆడియన్స్ కోరుకునే ఫుల్ మీల్స్ లాంటి టాస్క్లను ఆడిస్తారు కదా అందులో భాగంగా ఇవాళ మనం చూడబోతున్న టాస్క్ ఏంటి అంటే అమ్మాయిలు అబ్బాయిలు రెండు క్లాన్స్ కింద అంటే రెండు గ్రూప్స్ కింద రెండు మీరు ఒకటి మీరు ఒకటి అని విడదీసి వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు అదేంటంటే అమ్మాయిలు నోట్లో నీళ్ళు బోస్ ఆ అబ్బాయిలు వాళ్ళ నవ్వించాలి వాళ్ళేమో నీళ్ళు కింద పడకుండా మింగేయకుండా అట్ట ఉంచుకుంటూ నవ్వకుండా అలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అదొక ఒక టాస్క్ అట్టగే అమ్మాయిలు మళ్ళీ అబ్బాయిలు నోట్లో నీళ్ళు పోసుకుంటే వీళ్ళు కూడా ఆడాలి ఎలా ఈ టాస్క్ అయితే నడుస్తుంది ఇక్కడ కొద్దిగా అశ్వత్థామ అని చెప్పేసి గౌతమ కృష్ణ అని అందరూ మామూలు సరదాగాంకరేజ్ చేద్దాం అంటే అది కొద్ది ఫీల్ అయ్యాడంటే వద్దు ఎందుకదా కదా అనకంటే పాస్ ఉంది కదా అక్కడితో వదిలేయండి ఎందుకంటే అప్పుడు ఫ్రెండ్స్ ఏ వారికి ఈ అశ్వత్థామ అంటే ఏంటి తెలియక అశ్వగంధ ఏదో అన్నాడు కదా అండో శివాజీ వాళ్ళందరూ ఆడంత లేదు అశ్వగంధ గడి లైట్ తీసుకోవడం కాస్త నెగిటివిటీ పాజిటివిటీ అంతా ఎందుకలా అది వదిలేద్దాం పాజిటివ్ పాజిటివ్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఆడుకున్న లాగా ఆయన కొద్ది ఫీల్ అవుతాడు అంటే అది సరే అమ్మాయిలేమో అబ్బాయిలు నవ్వించాలన్నప్పుడు కూడా వీళ్ళు నవ్వించలేరు ఫెయిల్ అవుతారు అట్టగే అబ్బాయిలేమో అమ్మాయిలు నవ్వించాలంటప్పుడు వాళ్ళు కూడా నవ్వించలేరు ఫెయిల్ అవుతారు సరే మీరు ఇద్దరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మరొక ఆప్షన్ ఇస్తారని ఫైనల్గా బిగ్ బాస్ ఏమంటారంటే సరే నన్ను నవ్వించండి అమ్మాయిల నుంచి రోహిణి అబ్బాయిల నుంచేమో ఇతడు ఎవరు అవినాష్ వీళ్ళిద్దరికి అవకాశం ఇస్తే వాళ్ళు తెగ ప్రయత్నం చేస్తారు కానీ బిగ్ బాస్ అయితే నవ్వడు సో మరి ఇంకెట్లా ఫెయిల్ అయ్యారని చెప్పిన తర్వాత ఫైనల్గా యష్మికి నీ స్మైల్ నచ్చింది అని చెప్పేసి అందుకు నేను సంతోషపడ్డాను అని చెప్పేసి బిగ్ బాస్ ఏమో ఇచ్చరికి యష్మి ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు ఫుల్ ఖుషి అయిపోద్దామనా నా స్మైల్ నచ్చిందా అని చెప్పేసి అయితే మరి గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదని చెప్పేసి సాల్ట్ ప్యాకెట్ అయితే పంపిస్తారంట మరి సాల్ట్ ఎందుకో మన ఏం పేరు ఆయన పేరు మనకంటే టిష్యూ పేపర్ పక్కన ఉంటే ఏడుపుస్తే అమ్మో టిష్యూ పేపర్ ఉంది ఉందంటే కంట్రోల్ చేసుకున్నట్టుగా ఒకవేళ కోపం వచ్చి బియ్యం వచ్చిన అమ్మో సాల్ట్ ప్యాకెట్ ఇచ్చినట్టు కొద్దిగా ఆవేశం తగ్గించుకొని ఒక సింబాలిక్గా ఇచ్చి ఒక మొత్తానికి ఇదైతే టాస్క్ ఇట్లా ఉండబోతుంది ఇక తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తెలివిగా ఆడే లైవ్ అప్డేట్స్ నా ఆయనలో చెప్తా అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి జర్నలి న్యూస్ బోల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనే బటన్ డెట్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అట్గే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుంది అన్ని అప్డేట్స్ చాలా ఎర్లీగా షేర్ చేసుకుంటాయి ఇన్స్టాలో కూడా అప్డేట్స్ అయితే పెడతా ఉంటా అయితే ఈ వైల్డ్ కార్డ్స్ తెలివి తక్కువగా ఆడారా తెలివిగా ఆడారంటే వాళ్ళేంటి వీళ్ళకి ఎంత మైనస్లు ఉన్నా సరే ఏమి చెప్పకుండా ఓ సూపర్ అద్భుతం అమోఘం బ్రహ్మాండంగా ఆడుతున్నారు అదే విలుపండి అదే ఫ్లోలో అదే అట్లాగే దూసుకుపోండి అని చెప్పుంటే వీళ్ళు ఆట మార్చుకునే దానికి అవకాశం లేకుండా ఉండేది అయితే ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కనుక ఈ వైల్డ్ కార్డులు సేఫ్ ఆడితే ఆడచ్చు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా మొత్తం వాళ్ళని ఆకాశంలో విహరించేలాగా అద్భుతం అమోఘం అని చెప్పేసారు మళ్ళీ మనలో కూడా గమనిస్తారు కదా ఫెయిర్గా చెప్పలేదని లేక మొత్తానికి ఉన్నమాట చెప్పేశారు అలా చెప్పకుండా వీళ్ళు తెలివిగా స్ట్రాటజిక్గా ఉంటే వీళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలిసేది కదా లోపాలు చెప్పడం వల్ల కూడా వాళ్ళకే మంచిదైంది ఇప్పుడు వాళ్ళు కూడా ఆట మార్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు డిస్కషన్ కూడా చాలా జరిగినాయి ఇప్పుడు నిఖులు యష్మి ప్రేరణ పృథ్వీ నబిలు వీళ్ళందరూ డిస్కషన్ కూడా ఏంటంటే ఎన్నాళ్ళు ఏమై జరిగేది మనకంటనే టాస్కుల్లో అదే నామినేషన్లో వీకెండ్లో నెగిటివ్స్ వచ్చేటప్పుడు అందరూ ఒక లెక్క అతడు ఒక లెక్క అన్నట్టు పెట్టేవారు ఎందుకంటే ఫస్ట్ వారం ఏడుగురు చేయడం గత వారం కూడా ఎక్కువ జీరోలు ఇవ్వడం ఈ వారం కూడా ఎక్కువగా ఈ జలస్సు ఇలాంటివన్నీ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ వస్తాయి ఇదే ఇదే ధోరణ కొనసాగుతుంది ఇప్పుడేమైంది వాళ్ళ పాత క్లాన్ మెంబర్స్ అయినా సరే అతడిని కంప్లీట్గా వేరే దిక్కున పెడదాం మనమంతా ఒకటైనా లేక మళ్ళీ ఆట అయితే ముందుకు సాగుతుంది అంటే ఎట్లా అంటే ఒక తీర్మానం నిఖిల్ వీళ్ళందరూ తీర్మానం ఏంటంటే నిఖిల్ మెయిన్ అంటారు సరే ఈ వీకేది అయింది ఏది అయిపోయింది ఇక ఎవరు సేవ్ అవుతారో ఎవరు నామినేట్ అవుతారో తెలియదు వారు నామినేషన్స్ అయిపోయింది కానీ ఒకవేళ నో ఎలిమినేషన్ అయినా అనవచ్చు ఎందుకంటే వైల్డ్ కార్డులో వచ్చారు పాత వాళ్ళు ఉన్నారు కనుక ఆటేనా తిరగచ్చు కొత్తగా అందరూ మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టండి ఈ వారం అవకాశం ఇచ్చారని బిగ్ బాస్ అనొచ్చు అని చెబుతాడు బట్ నో ఎలిమినేషన్ ఎందుకు అంటాడు ఇప్పటికే ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారు రెండు డబుల్ ఎలిమినేషన్లు ఉండాలి ఇలాంటి సందర్భంలో మళ్ళీ నో ఎలిమినేషన్ అని చెబితే మూడు డబల్ ఎలిమినేషన్లు పెట్టాలి అప్పుడు సో అట్లా కాకుండా ఉండదు అయితే ఇక్కడ నిఖిల్ అండ్ కో వీళ్ళ పాత కంటెస్టెంట్స్ అందరూ ఇందాక చెప్పిన వీళ్ళు అందరూ చేసుకునే తీర్మానం ఏంటంటే మెయిన్ నిఖిల్ చెప్పేది మనికంటే ఈ వీక్ ఎవరు చేసినా సరే అదే పాయింట్ మళ్ళీ రేజ్ అవుతుంది జనాలకు తెలుస్తుంది వాంటెడ్లు ఇతను చేస్తున్నారు మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు అనేది రీచ్ అయింది ఆల్రెడీ నష్టం జరిగిపోయింది ఒకవేళ మనికంటే పెద్ద తప్పు చేశాడు అనుకోండి కరెక్ట్ గా దొరికిపోయాడు అనుకోండి అప్పుడంటే నామినేట్ చేయొచ్చు ఓకే కానీ మామూలుగా అయితే వద్దు చేయొద్దు నామినేట్ చేయొద్దు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు అందరు కూడా అర్థమైంది ఓకే ఇక ఈ వారం ఎటు ఆయన నామినేషన్లో లేడు ఇక వచ్చే వారం కూడా చేయొద్దని పక్కా ఫిక్స్ అయిపోయినాయి రెండు వారాలు మినహాయింపు చేద్దాం ఈ రెండు వారాల్లో ఏదైనా జరిగి ఉంటే ఆయన వాళ్ళ పెద్ద మిస్టేక్ అయితే అప్పుడు చేద్దామని పృథ్వీ మాత్రం ఒప్పుకోవట్లేదు లేదు బ్రో తప్పు చేశాడు బ్రో దొరికిపోయాడు బ్రో అంటే అప్పుడు వాళ్ళకి శాక్రిఫైస్ అనే విషయంలో వీళ్ళందరూ నలుగురు ఉండేటప్పుడు యష్మి సోనియా వీళ్ళందరూ ఉండేటప్పుడు పెద్ద ఇష్ట అయింది కదా నువ్వు మా క్లాన్ మోసం చేసావు చీటింగ్ చేసావు అని చెప్పేసి దాని గురించి ఇంకా ఉంది కాకపోతే లేట్గా ఆలస్యంగా తెలుసుకున్నారు ఆలస్యంగా అయినా సరే నిజంగా వీళ్ళు చిన్పుట్స్ ఇవ్వడం వల్ల తెలుసుకున్నారు ఓహో మనం జరుగుతున్న మిస్టేక్ ఇది అతను సింపల్ వర్ అవుట్ అవుతుందా మనం అందరం ఏడు గ్రేస్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అందుకే నిఖులు కొండ చాలా పెద్ద తప్పు చేశారు మిగతా వాళ్ళందరికీ చెబుతున్నాడు ఈ వన్ వీక్ వేరే వాళ్ళని చూసుకోండి మణికంటను మాత్రం చేయకండి నామినేషన్ అని ఇది ఉండాలి క్లారిటీ ఎందుకంటే మాకు పాయింట్స్ లేవు మాకు పాయింట్స్ లేవు ఎందుకు ఉంటే పాయింట్స్ వేరే వైపు చూస్తే పాజిటివ్ నెగిటివ్ గేమ్ ఎలా ఆడుతున్నారు ఈ వారం పర్ఫార్మెన్స్ ఏంటి ఎక్కడ ప్లస్ మైనస్ అవన్నీ అంచనాలు వేసుకొని ట్రాన్స్పరెన్సీతో చూస్తే అన్నీ కనిపిస్తాయి అట్టా కాకుండా మణికం రోజున ఉన్నాడు కదా వాడేయండి ఈజీ టార్గెట్ అవుతుందని అని మన వాళ్ళు అనుకున్నట్టుగా ఈజీ ఉన్నాడా వేసేయండి ఉన్నాడా వేసేయండి ఉన్నాడా వేసి ఇలాగ వేస్తే ఏమవుతుంది అది లాస్ట్కి అతనికి సింపతి వర్కౌట్ అవుతుంది మిగతా వాళ్ళకేమో మైనస్ అవుతుంది ఇంకోటి ఏంటి వీళ్ళు చెప్పుకుంటున్నది కూడా డిస్కషన్లో బయట జరుగుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది బయటకు ఒక వెళుతున్నది ఒకటి అంటే వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది బిగ్ బాస్ అంటే టాస్క్లే కాదు కదా టాస్క్లు ఆడే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి తోటి కంటెస్టెంట్స్తో మనం మాట్లాడే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి తోటి కంటెస్టెంట్స్ని హ్యాండిల్ చేసే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి ఆ రకంగా ఆయన ఎమోషనల్గా ఆయన వీక్నెస్ వీక్ మైండ్ ఏదో ఒక కనెక్ట్ అయ్యాడు సంపతి ఏదో ఒకటి బట్ వీళ్ళు అది కాకుండా అతను హ్యాండిల్ చేసే విధానం వల్ల వీళ్ళు లాస్ అవుతూ ఉన్నారు ఇప్పుడు సీత కూడా ఏమంటది వాళ్ళ నబీల్తో వాళ్ళు చెప్పిన దాంట్లో డీ కోడ్ చేసుకోవాలంటే నబీలు నేను ఆల్రెడీ చేసేస్తాను అంటాడు ఏమంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ఇక్కడ సీత పృథ్వీ విష్ణుప్రీతో ఉన్నదే కనిపిస్తున్నాడంటే మిగిలిందంతా అసలు లేదంటే టాస్కులు చాలా ఆరాడు కదా మరి ఎందుకు మైలేజ్ రాలేదు ఎలివేషన్ రాలేదని నేను చెప్పినట్టు కదా టాస్కులు అంటే మళ్ళీ ఏమది గట్టిగా ఆడేశాము ఎరగదీసి ఆడేసాము కుమ్మేశాము చించేస్తాం ఇది కాదు ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే అన్ఫైర్ డెసిషన్ తీసుకున్నారనిపిస్తే సంచాలకగా ఉన్నా సరే ఎవరైనా సరే మీరు ఆ టాస్క్లో పార్టిసిపేషన్ చేసినా చేయకపోయినా మీ కళ్ళ ముందు తోటి కంటెస్టెంట్ ఏదైనా అన్ఫైర్ డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తే పార్షియాలిటీ చూపించారు గ్రూపిజం ఆడారు ఫేవరటిజం ఆడారు అంటే దమ్ము లేచి అడగాల టక్కన అడగాల ముక్కు సూటుగా అడగాలి ఇలా అది ఫైటర్ స్పిరిట్ అంతే తప్ప టాస్కులో ఆడేసి చించేస్తే కాదు పృథ్వీ లో ఆడితే కనెక్ట్ అయిపోతాడా కనిపిస్తాడు స్క్రీన్ మీద టాస్క్ ఆడే అద్భుతంగా ఆడుతున్నాడు ఫిజికల్ హండ్రెడ్ పర్సెంట్ కానీ స్టాండ్ తీసుకోవాలి పృథ్వీ ఎక్కడ తీసుకుంటున్నాడు నిజంగా విష్ణుప్రియ ఉంటే ఏదో ఫ్లటింగ్ వల్ల ఆ రకంగా ఈ రకంగా కాస్త స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కానీ నిజంగా లేకపోతే గమ్మున మూల కూర్చొని ఉంటాడు మాటలు కూడా ఆడకు పెద్దగా సో ఆ ఎలివేషన్ రావాలంటే పాయింట్ తీసుకోవాలి ఎస్ వాళ్ళది ఏంటి ఈ పాయింట్ ఏంటి ఆ పాయింట్ ఏంటి ఎందుకు ఏంటి స్టాండ్ తీసుకోవాలి అది తీసుకొని ఒక ఫైటర్గా ఎలివేషన్ అవ్వాలి తప్ప అట్టా కాదు పైకి ఇంకొకటి ఏంటి ఇది రియాలిటీ షో కదా రియల్గా ఉన్నావు ఇప్పుడు విష్ణుప్రియ చెప్పినట్టుకైతే నాకు ఇదే నచ్చింది నేను రియల్ నేను ఇలాగే ఉంటా ఇలాగే ఉన్నా కానీ నువ్వు పృథ్వీ చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగిన భూమికి మళ్ళీ అనే సాంగ్ ఉన్నట్టుగా అట్టాగే తిరుగుతూ ఉంటే అది ఆడియన్స్కి నచ్చాలని ఏముంది నచ్చట్లా సింపుల్ అంతే నేను రియల్గా ఉన్నా నువ్వు రియల్గా ఉండేది కూడా ఆడియన్స్కి నచ్చే విధంగా ఉంటే అప్పుడు నువ్వు హౌస్లో ఉంటావు ఎంత ట్రాన్స్పరెన్సీ రియల్గా ఉన్నా సరే ఫిల్టర్ లేదు ఫేస్ మాస్క్ లేదు నేను బయట ఎలాగ ఉన్నా ఇక్కడ అలాగా ఉన్నా అంటే నువ్వు ఉండే విధానం ఆడియన్స్కి నచ్చాలని లేదుగా నువ్వు ఉండే విధానం నచ్చింది అనుకోండి నో డౌట్ ఖచ్చితంగా టాప్ ఫైవ్ తీసుకుపోతారు టైటిల్ కూడా ఇచ్చి పంపిస్తారు బట్ ఆ నచ్చేది నచ్చని కూడా చూసుకుంటారు ఆడియన్స్ అదైతే నచ్చట్లేదు ప్రజెంట్ అందువల్ల అయితే అందుకే నేను చెప్పాను ఫైటర్ అంటే టాస్క్ లో ఆడడం కాదు టాస్క్ లో నువ్వు పడే కష్టం చూస్తారు ఇప్పుడు పృథ్వీ మన ఆడిడు బాగా ఆడాడు అయ్యో అనిపించింది నబీలు కూడా బ్రహ్మాండంగా ఆడాడు బట్ అతనికంటే ఇతర మీద కొద్దిగా కాన్సర్న్ వచ్చింది అరే ముందే వెళ్ళాడు ఐదు రౌండ్స్ కూడా ముందే వెళ్ళాడు బట్ లాస్ట్ లో మిస్ అయిపోయింది అని అది ఆ ఆడే విధానం ఇప్పుడు విష్ణుప్రియ కూడా అదే చీఫ్ అవ్వాలా అంటే అవ్వాలి ఆడే విధానం చూస్తారు కదా ఇప్పుడు ఈయన చూసారు ఆయన అవ్వకపోయినా మైలేజ్ వచ్చింది కదా అయ్యో అతడే నిజమైన అనిపించుకున్నాడు కదా అది చూస్తారు అసలు ప్రయత్నమైన నేను చేయను కూర్చుంటదే విష్ణుప్రియ వచ్చిన బాధ అలాగే ఇంకోటి ఏమి ఆ పృథ్వీ అంతా యష్మే తర్వాత వచ్చి కొద్దిగా అతిగా చేసి రాల నువ్వు హెల్ప్ చేయాల్సింది నువ్వు హెల్ప్ చేయకపోతే అట్లా అది చేయడం వల్ల అరే ఏంది ఈ పిల్ల అన్నట్టు వచ్చింది తప్ప బిగ్ బాస్ హౌస్లో ప్రధానంగా వీళ్ళు ఏంటి ఎంతసేపు ఎట్లా అనుకుంటున్నారంటే అరే ఇక్కడ ఎంత కష్టపడి ఆడుతున్నాం అతను ఏం ఆడుతున్నాడు పైగా ఇక్కడ ఆయన వేరే లేక పోటీ చేసేస్తున్నాడు కెమెరాలకు వేరేగా ఇచ్చేస్తున్నాడు ఇక్కడ జరిగింది ఒకటే చూపించింది ఒకటి ఇక్కడ ఇక్కడ మనం అనుకున్నది ఒకటైతే బయటికి వెళ్తున్నది ఒకటైనా వీళ్ళందరూ డిస్కషన్ చేస్తా ఉంటే నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ హౌస్లో జరిగే కంటెంటే కదా బయటకు వస్తుంది వేరే కంటెంట్ ఏమి ఇప్పుడు ఆనయర్ వచ్చి ప్పుడు ఆ పీసీఆర్ నుంచి ఆనేర్ వస్తుంది కదా కంటెంట్ అంతా శాటిలైట్ గురించి అంత వచ్చింది ఆనేర్ వెళ్ళలేదు ఏలియన్స్ ఏం చేంజ్ చేసి ఎడిటింగ్ చేసి పంపించట్లేదు కదా వీళ్ళు అక్కడ ఏదైతే చేస్తున్నారో మాటలు కానీ ఆటలు కానీ టాస్క్ లు కానీ ఒక వాళ్ళు ఎలాంటి నైజం ప్రదర్శిస్తారో అంతా అలాగే ఎడిటింగ్ చేసి పంపిస్తున్నారు అదే వస్తుంది మధ్యలో లో ఏలియన్స్ ఏం చేంజ్ చేసేట్లేదు కదా వీళ్ళు అది తెలుసుకోలేకపోతే అది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది మనం ఒకటి చేస్తే ఒకటి అయిపోతుంది సరే ఈ వారం వదిలేద్దాం వచ్చే వారం వదిలేద్దాం ఇప్పుడు కళ్ళు సార్ ఇంకా ఆఖరికి లాస్ట్ వీక్ ఏమైంది సీతానికి ఛాన్స్ లేదమ్మా వేరే వాళ్ళని ఇవ్వాలమ్మా ఆ అద్దాలు ఇచ్చి అన్వయ్ ఇవన్నీ చెప్పారు కదా జలస్సు సెల్ఫిష్ అబ్బా లేదు సార్ నాకు మనసులు ఉండిపోయింది సార్ అర్థం కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తే నా మనసులో మాట బయట పెట్టేస్తా సార్ అని మనకంటకే చెప్పింది మళ్ళీ ఉద్దం అని కూడా అర్థం కాదు ఇప్పుడు అర్థం అవుతుంది ఎప్పుడు ఈ వారం ఎటు డేంజర్ జోన్లో ఉంది వారం ఇంటికి వచ్చేస్తే అయ్యో నిజమే కదా పోస్ట్ చెప్పాకైనా వాడాలి కదా మనం ఆడుకోవాలి కదా మార్చుకోవాలి కదా స్టాండర్డ్ బట్ ఇప్పుడేమో అయ్యో ఫస్ట్ వారం ఏడుగురేసాం ఇలా ఇక్కడ నవీర్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మళ్ళీ నిన్న నిన్న ఉదయం ఒకసారి చెప్పాడు మళ్ళీ నైట్ కూడా చెప్తున్నాడు ఏమంటే మనం ఇక్కడ ఎంత కరెక్ట్ చేసినా ఒక నిఖిల్ ఉన్నాడు ఆయన తప్పు చేశాడు అనుకోండి అరే నిఖిల్ తప్పు చేశాడు తప్పు చేశాడు తప్పు చేశాడు మనం పది మంది చెప్పిన తప్పు క్లియర్ గా కనిపించిన హౌస్ మొత్తం కలిపి అతన్నే నిఖిల్లే తప్పు అన్నారే నిఖిల్ టార్గెట్ చేశారని వెళ్తుందంటే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా చెప్పాడు తప్పు చేసినా చాలా ముందు కనిపించినా చెప్పినా చేసినా అది ఒకరిద్దరు చెప్పేసి మిగతా వాళ్ళకి ఆప్షన్కి వెళ్ళిపోవాలి అంతే తప్ప పది మంది పులో నిక్కిలు నికి నిక్కిలు నికి ఉన్నారా చేశారు కావాలని చేయలేదు కదా పొరపాటు జరిగి ఉండదు కదా సరే మనిషి నాకు తప్పులు చేయరా కాదు పది మందికి మరి వేరే వాళ్ళు ఒడి తప్పులు చేయలేదా ఈ పది మంది సొంత వాళ్ళే కానీ ఎట్టా పోతుంది అనమాట అదే ఒక ఇద్దరు చెప్పి మరొక ఇద్దరు వేరే ఇద్దరు తప్పులు ఇద్దరు పెద్ద తప్పు కావచ్చు మిగతా వాళ్ళు చిన్న తప్పు అని ఉంటుంది కదా అక్కడ ఆటగా ఆటగా ఆట ఆడే క్రమంలో ఎవరిదైనా ఎంతో కొంత మిస్టేక్ జరిగింది బట్ అది చూడకుండా ఒక ఇది టెన్ పర్సెంటే మిగతా వాళ్ళది వన్ పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ అట్లా కాకుండా మొత్తం పదికి పది వచ్చేసి ఇక్కడే మొత్తం తప్పులను వేలైతే చూపిస్తే అయ్యో అనే వస్తుంది నబీల్ కరెక్ట్గా చెప్పాడు మనం ఎంత కరెక్ట్గా చేసినా ఇల్లంతా నికి తప్పు చేసిన ఒక ఎగ్జాంపుల్ అనమాట తప్పు చేసినట్టు పది మందికి చెప్పేటప్పుడు క్లియర్గా ఉన్నా సరే అయ్యో హౌస్ అంతా కలిపి నిఖిలే టార్గెట్ చేశారనిపిస్తుంది మనకంటే విషయంలో అదే జరిగింది అటుగా ప్రేరణకి ఇక్కడ క్లారిటీ వచ్చింది ఏమంటది మన ఉన్నాను నార్త్ దీస్ నామినేషన్స్ ఓన్లీ ఆ వీకెండ్ జీరోలు నెగిటివ్ అట్లాంటివి కూడా ఇవ్వకూడదు అంట ఎగ్జాక్ట్ ఇప్పుడు క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ప్రేరణ కూడా ఇప్పుడు గత రెండు వారాలు వెళ్దాం ఎక్కువ మరి పాత వారాలు కూడా వద్దు అంతకు ముందు వారం ఏమైంది అందరూ ఈ స్టాంప్ వేసి జీరోలు ఎక్కి పోతే కదా ఆయన జైలుకి కూడా పంపించారు పోనీ ఆ వారం తాగారు ఈ లాస్ట్ గత వారం ఏమైంది వైల్డ్ కట్లు వచ్చిన ముందు రోజు కూడా ఎక్కువ సెల్ఫిష్ ఇష్ కన్నింగ్ జెలస్ ఇలాంటివన్నీ ట్యాగ్స్ అన్ని మళ్ళీ ఆయనకి ఇచ్చారు సో అది నామినేషన్ లో వచ్చినా వీకెండ్ లో నెగిటివ్స్ ఇచ్చిన ఇలాంటి పోట్లు పడవలసి వచ్చినా ఇట్లా ఆయన మీద అందరూ ఎక్కువ ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఆయనకు సింపుతయ్యే వస్తుంది చాలా మంది అనుకో చేయండి సార్ సింపతి స్టార్లకి సపోర్ట్ అని మనం సపోర్ట్ కదా ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారు ఒక రివ్యూర్గా నేను చెప్పినంత మాత్రం సపోర్ట్ చేశారు ఎందుకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి అందుబాటులో ప్రశ్న అది ఎందుకంటే వీళ్ళు అటెన్షన్ అంత చేయబట్టి మన నా అమ్మాయి వెళ్ళిపోయే అమ్మాయి కూడా ఎవరు నైన్కే ఎట్లాగే ఒకటి రెండు అద్దం ఇవ్వంటే లేదు సార్ మొత్తం అన్ని ఆయనకి అద్దాలే నైన్ మెడల్ వేసేస్తాను అంటూ చెప్పింది ఎక్కువ సెల్ఫిష్ మరి ఆవిడ ఆవిడ ఫ్రెండ్ అయితే నేను లేకపోతే నా ఫ్రెండ్ అనుకోలేదా ఎట్లాగే ఉంటాయి అంటే ఆడియన్స్ ఇవన్నీ చూస్తారు కానీ కనెక్ట్ అవుతాయి బట్ ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లా పైగా నిఖిలే అంటున్నారు కెమెరాలతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకటి మండే టు సాటర్డే వరకు వేరేది ఈ వారం వదిలేద్దాం కానీ గట్టిగా తప్పు చేస్తే వేసేద్దాం వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా అంటే కార్డ్స్ కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా వేస్తారు కదా వాళ్ళు చేస్తే అప్పుడు చేద్దాం మొత్తానికి వదిలేద్దాం అయితే నేను చెప్పేది కూడా ఇదే ఒక రెండు వారాలు అతనికి ఈ వారం కొద్దిగా రిలీఫ్ వచ్చినట్టుగా కొద్దిగా ఆడతాడు హుషారైతుండ అమ్మయ్య నామినేషన్ ప్రెజర్ ఫస్ట్ టైం లేదు వీళ్ళు వచ్చాక లేకపోతే ఈ వారం కూడా ఖచ్చితంగా వేస్తారు నామినేషన్ ఆయనకి ఎలివేషన్ మరింత పెంచుతారు ఎందుకు ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వారం నామినేషన్ లేడు కొద్ది ప్రెజర్ పోయింది ఇప్పుడు కూడా ఏడుపులు పెడబొబ్బులు ఉండవుగా కెమెరాలు తెలిసి చెప్పేసిన మనకే చిరాకు వస్తుంది ఏంది నేను ఎప్పుడు ఈ ఏడుపులు పెడబబ్బులు ఇవి చూడడానికి మనం బిగ్ బాస్ చూసేదాని లైక్ చిరాకు వస్తుంది అందరికీ ఆడియన్స్ మెజార్టీ ఆడియన్స్కి వస్తుంది నా అసలా ఉన్నాను ఆయన ఏదో కంటెంట్ ఎంటర్టైన్మెంట్ చూద్దామంటే ఏ కెమెరా దొరుకుతుందో వాయించేద్దామంటే ఇతను వచ్చినట్టు అన్నట్టు ఉంటుంది అతను చెప్పినందుకు కాదు వీళ్ళు హ్యాండిల్ ఎలా చేస్తానని ఇంపార్టెంట్ అది రీచ్ అవుతుంది ఆడియన్స్కి ఆ చెప్పినాడు ఒక పది మంది ఐదుగురు ఏడుగురు అన్ని వీకెండ్ ఆయనకే నామినేషన్లు ఆయనకే పెట్టేయడంతో అట్లా వస్తుంది ఇప్పుడు చూడండి వైల్డ్ గార్డులో వచ్చారు ఈ వారం ఎవరు ముట్టుకోలేని టేస్ట్ చేసి వేసాడు కానీ అతను నామినేషన్లకు రాలే మనకంట అలాగే వచ్చే వారం కూడా చేయొద్దు అని ఫిక్స్ అయిపోయారు ఒక తీర్మానం అయితే చేసుకున్నారు అతను మనం దృష్టిలో పెట్టుకోవద్దు నామినేషన్లో మిగతా వాళ్ళతో వెళ్దామని ఈ రెండు వారాలు అయిన తర్వాత ఆట నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు గట్టిగా ఫైట్ చేసి ఫైటింగ్ స్పీడ్తో దూసుకెళ్తే వీళ్ళ డామినేషన్ వస్తుంది అలాగే అతను కొద్దిగా తెరమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే కొనసాగితే వీళ్ళకి మళ్ళీ ఎలివేషన్ వస్తుంది తెరమరుగయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ వీళ్ళు లేదు మళ్ళీ మనం అదే క్లిఫిఫయింగ్ చేద్దాం అతన్నే ఫోకస్ పెడదాం అంటే మరి ఎవరు చేయలేరు ఇంకా సో ఇవి అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ అండ్ కి సంబంధించి టాక్స్ గురించి చెప్పే కదా అట్గా ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇప్పటికీ ఒక వీడియో వేస్తే చాలా గా ఉంటుంది చూడండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అలాగే నైట్ ఎపిసోడ్ లో టేస్టీ తేజ నామినేషన్స్ వరకు మనకు చూపించారు బట్ లైవ్ లో మొత్తం అందరే అయిపోయినాయి ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది ఎవరిని ఎవరు చేస్తారు అంతా కూడా నైట్ ఎపిసోడ్ రివ్యూలో మొత్తం నామినేషన్ అంతా కలిపి ఒక వీడియో అప్లోడ్ చేశా అందులో ఫుల్ డీటెయిల్గా ఉన్నాయి అది కూడా చూడండి మిస్ కాకండి